రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనపై ఆధారపడ్డాయి. ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలి అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. మునుపటి కన్నా ఇంకా మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాలని, అది కష్టం కానే కాదని పునరుద్ఘాటించారు. సంక్షేమ క్యాలెండర్ను ప్రకటించి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే ప్రతి నెల వివక్ష అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని గుర్తు చేశారు. నేను చేయాల్సిందంతా చేస్తున్నా, ప్రతి ఒక్కరికి మంచి చేయాలని నా ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా, ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేశా, ఇక చేయాల్సింది మీరే. చేసిన మంచిని ప్రజలకు వివరించి గతానికి ఇప్పటికీ తేడాను అర్థమయ్యేలా చెప్పి మనస్సు మనవైపు ఉండేలా వారికి గుర్తు చేసేందుకు చిత్తశుద్ధితో అంకిత భావంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నాణ్యతతో చేయండి. మీరు నేను కలిసికట్టుగా సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం అని సూచించారు. ఒక వాతావరణము, ఒక ఎన్వైరాన్మెంట్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయిన పనిని మీరు ముందుకు తీసుకొని పోవాలా, అది ఇంక నేను చేయలేను. మైక్రో లెవెల్లో నేను చేయాల్సింది నేను చేసేసా, చేస్తున్నాను కూడా. ప్రతి నెల క్యాలెండర్ ఇచ్చి ఏమన్నా కానీ ఆ క్యాలెండర్ మిస్ కాకుండా బటన్ నొక్కుతాను. ఇక మీరు చేసేది కూడా మీరు చేయకపోతే రిజల్ట్ అనేది రాదు. కాంబినేషన్ ఎఫెక్ట్ ఇది. నేను చేసేది నేను చేయాలా, మీరు చేసేది మీరు చేయాలి, ఇద్దరం చేసేది కలిసికట్టుగా ఒకటైతేనే రిజల్ట్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ రిజల్ట్ అన్నది ఖచ్చితంగా ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి, వాతావరణం ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగ్గా మనం రిజల్ట్